Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారి గుడివాడలో వింత వ్యాధి కలకలం. కళ్ళు తిరిగి పడిపోతున్న విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వింత వ్యాధి కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. గుడివాడలోని ఆర్సీఎం మిషనరీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా దాదాపు 10 మంది విద్యార్థులు క్లాస్ రూమ్లోనే కుప్పకూలిపోయారు. దీంతో అలర్ట్ అయిన స్కూల్ యాజమాన్యం స్టూడెంట్స్ని ఆసుపత్రికి తరలించింది. బాధిత విద్యార్థులంతా 1-2 తరగతులు చదువుకుంటున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఇంతవరకు స్పందించలేదు. విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోయారని ప్రస్తుతం వారు మైకంలోనే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అందరికీ సెలైన్ ఎక్కిస్తూ డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంచారు. ఓ విద్యార్థి స్పృహలోకి వచ్చి ఎవరో ట్యాబ్లెట్లు ఇచ్చారని అవి తీసుకున్న వెంటనే పడిపోయినట్లు వివరించినట్లు తెలుస్తోంది. కొంతమంది విద్యార్థులు కడుపునొప్పితో విరవిల్లాడుతున్నారు. విద్యార్థులు ఇళ్లల్లో టిఫిన్ చేసి స్కూల్కి వచ్చారని, పైగా స్కూల్లో కూడా లంచ్కి ముందే ఇలా జరిగిందని, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశమే లేదని టీచర్లు చెబుతున్నారు. ఆసుపత్రిలోనే ఉలిక్కిపడి లేవడం, కేకలు వేయడం చేస్తున్నట్లు పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి కారణాలపై డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. విద్యార్థులు కోలుకొని అసలు విషయం చెబితే గాని మిస్టరీ వీడే అవకాశం లేదు. ఓవైపు కరోనా భయం కూడా తల్లిదండ్రులను వెంటాడుతోంది. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మంత్రి కొడాలి నాని హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్, ఎస్పీ కూడా ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు గుడివాడ ఆర్సీఎం స్కూల్లో ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని స్పందించారు. విద్యార్థులకు తక్షణమే వైద్య సాయం అందించాలని కృష్ణా జిల్లా డిఎండ్ హెచ్ఓ డాక్టర్ సుహాసిని ఫోన్లో ఆదేశించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని డిఎండ్ హెచ్ఓని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయం కల్పించడంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన లేదని డిఎండ్ హెచ్ఓ మంత్రికి వివరించారు. వేసవికాలం రావడంతో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా స్కూల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆళ్లనాని సూచించారు.